ఈరోజు గీ రైస్ అంటే నెయ్యి వేసి రైస్ తయారు చేస్తాము. గీ రైస్ కోసం కావలసినవి బఠానీ, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అల్లము, కొద్దిగా పుదీనా, పలావు ఆకు, బియ్యం 1 కప్పు తీసుకున్నాను, కొబ్బరి పాలు. కొబ్బరిని మిక్సీకి వేసి పాలు తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో నెయ్యి వేస్తున్నాను. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అల్లము, పలావాకు అన్ని వేసి దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా వేస్తున్నాను. ఒక నిమిషం ఫ్రై చేస్తాము. బఠానీ కూడా వేస్తున్నాను. ఒక నిమిషం దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బియ్యం వేస్తున్నాను. ఇది బాస్మతి బియ్యం తీసుకున్నాను. బాస్మతి బియ్యం వేస్తున్నాను. కొబ్బరి పాలు తీసి పెట్టినాం కదా, దాన్ని వేస్తున్నాను. రుచికి సరిపడే ఉప్పు, ½ పాలు తయారు చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత ఉంచి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఘీ రైస్ రెడీ అయ్యింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. గోడంబితో గార్నిష్ చేసినాను. ఘీ రైస్ రెడీ.